గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంట గదిలో దేవుడి మందిరాన్ని దోషం లేకుండా ఎలా నిర్మించుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లు కనిపిస్తున్న విధంగా ఇది వంటగది అన్నమాట. మనకి 6 ఫీట్ విడ్త్, ఒక 10 to 12 ఫీట్ లెంత్ అనేది ఉండడం జరిగింది. దీంట్లో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే దేవుడి యొక్క మందిరం ఈ విధంగా కట్టుకుంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా వంట పొయ్యికి మనకి పక్కన బల్లా పక్కన షింకు రావడం జరిగింది. ఈ షింకు పక్కన దేవుడు మందిరం అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే షింకుకి దేవుడు మందిరానికి మధ్యలో ఒక 4 అంగుళాలు గ్యాప్ తీసుకోవడం జరిగింది. తర్వాత కింద ఫ్లోర్కి కూడా అనుకోకుండా గ్యాప్ తీసుకోవడం జరిగింది. 2 భాగాలుగా ఇక్కడ మనం దీన్ని తీసుకోవడం జరిగింది మందిరాన్ని. కింద వచ్చేసి ఇక్కడ పూజా సామాగ్రి పెట్టుకోవచ్చు, పైన వచ్చేసి దేవుడి యొక్క పటాలు పెట్టేసుకొని మనకి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షింక్కి ఇక్కడ కొద్దిగా ఒక ప్లేట్ లాగా రైస్ కావడం జరిగింది. ఇక్కడ దేనికంటే మనం ఇక్కడ షింక్ వచ్చింది కాబట్టి అక్కడ క్లీన్ చేసేటువంటి ఏదైనా సరే వాటర్ కానివ్వండి, ఏదైనా సరే దేవుడి మందిరం మీద పడకుండా అలా కొద్దిగా రైస్ చేసుకుంటే ఏమవుతుందంటే దాని నుంచి కొద్దిగా దోషం లేకుండా ఉంటుంది. యాక్చువల్గా షింక్ పక్కన వంటగదుల్లో మనం ఇలాంటి దేవుని మందిరాలు పెట్టకూడదు, కానీ తప్పట్లేదు. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్లేసులు లేనటువంటి సిచ్యువేషన్స్ ఇవాళ రోజుల్లో, తక్కువ ప్లేస్లో అన్నీ రావాలంటే రావు కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి చేసుకునేటువంటి ప్లాన్స్లో కనీసం దోషం లేకుండా మరీ అంత ఎక్కువగా ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు నిర్మాణాలు చేపడితే ఏమవుతుందంటే కొద్దిగా ఉన్న దాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కంప్లీట్గా కావాలంటే కంప్లీట్గా వాస్తు ప్రకారం పూజా మందిరం ఏదైతే ఉంటుందో మందిరానికి సంబంధించి సపరేట్గా, పూజకు సంబంధించి సపరేట్గా రూమ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాటికి ఏంటంటే ఎక్కువ స్పేస్ కావాలి, మనకి ప్లేస్లు ఎక్కువ కావాలి. కాబట్టి ఏమవుతుందంటే చిన్న చిన్న ఇళ్ళల్లో సెంట్ ఇళ్ళు, సెంటున్నర ఇళ్ళు లేదా 2 సెంట్ల ఇళ్ళల్లో ఏంటంటే కొన్ని సందర్భాల్లో 2 సెంట్ల ఇళ్ళల్లో సపరేట్ పూజా మందిరం వస్తుంది. మరి సెంట్ ఇళ్ళు, సెంటున్నర ఇళ్ళల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అట్లాంటప్పుడు వంటగది తప్పితే మనకి వేరే ఆప్షన్ ఉండదు. హాల్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా కూడా తిరుగుతూ ఉంటారు. పంచలో ఎక్కడ మనం బయట పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి బెడ్రూమ్లో కూడా మనం పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి మనకి వంటగదిలో సరైనటువంటి ప్లేస్ ఏంటి అంటే ఇలాగ మనం ఎంచుకొని దాని ప్రకారం ఇటువంటి పూజా మందిరాన్ని మనం నిర్మించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫ్యాన్సీ టైప్ తెచ్చుకొని గోడకి హ్యాంగ్ చేసుకుంటారు, అదైనా ఇబ్బంది లేదు. మనం దాన్ని సజెస్ట్ చేస్తాం, అయినా కూడా పర్వాలేదు, నిర్మాణం అనేది చేపడతాం, పూజా మందిరం అనేది కట్టుకుంటాం, బాగుంటుంది అని చెప్పేసి అడిగారు. ఓకే, దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు, అదైనా ఇదైనా పెద్ద దోషమేమి ఉండదు. కాబట్టి ఏంటంటే వంటగదిలో దేవుడి మందిరాన్ని మనం నిర్మించుకునేటప్పుడు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు మనం పాటిస్తే వాస్తు ప్రకారం ఎక్కువ దోషం లేకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వీక్షకులు ఎవరైనా సరే, వాస్తు పర్ఫెక్ట్ హోమ్ ఎక్కడా ఉండదు. ప్రతి చోట ఎక్కడో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో దోషం ఉంటూనే ఉంటుంది. అది సింహద్వారంలో కావచ్చు, డిగ్రీల్లో కావచ్చు, పూజా విధానాల్లో కావచ్చు, లేదా ఎక్కడైనా సరే నడకల్లో కావచ్చు, కిటికీల్లో కావచ్చు, వెంటిలేటర్లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా గల్లీల్లో కావచ్చు, సెట్ బ్యాక్స్లో కావచ్చు, ఏదో ఒక చోట ఎప్పుడు కూడా మనకి ఎంతో కొంత దోషం ఉంటూనే ఉంటుంది. కానీ మనం ప్లాన్ తీసుకునేటప్పుడు ఎంత తక్కువ దోషం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాలి. తప్పితే ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇది వాస్తు పర్ఫెక్ట్ హోమ్ అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మన గురు వాస్తు వీక్షకులందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత కొత్తగా మన ఛానల్ని కనుక వీక్షిస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా రెగ్యులర్గా వాస్తుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పొందండి.
మీరు మీతో పాటు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.